हाय फ्रेंड्स नमस्ते नेनु मी सुमति ईरोजु मनं ई वीडियोलो मल्ले मोक्कल गुरिंचि इंकोन्नि विषयालु तेलुसुकोबोतुन्नामु नेनु इंतकन्ना मुंदु ओक वीडियो चेसानु मल्ले मोक्कल गुरिंचि इदि रेंडो पार्ट्स गा चेस्तुन्नानु इंदुलो नेनु एं चेप्पबोतुन्नानु अंटे 365 डेस् मन मल्ले मोग्गलो పూలు ఎలా రప్పించాలి, దానికి ఎలాంటి కంపోస్ట్ వేయాలి, ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తే మొక్కలు చాలా హెల్దీగా ఉంటుంది, ఏమైనా చీడపీడలు వస్తే ఏం చేయాలి, ఇవన్నీ మన ఈ వీడియోలో చూద్దాము. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే కింద మీకు ఆల్ బటన్ కూడా కనిపిస్తుంది, అది కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ ముందుగా మీరు చూడవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ దయచేసి మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు మనం వీడియో వెళ్ళిపోదామండి. ఇది నా కొన్ని మల్లె మొక్కలు అన్నమాట, కొన్ని దీంట్లో ఉన్నది తీసుకున్నాను, నేను కుండీలో పెట్టింది తీసుకుంటున్నాను. ఇది రెండోసారి ఇట్లా మొగ్గలు అయినాయన్నమాట. మీరు సరిగ్గా గమనిస్తే ఇది ప్రతి ఒక్క కొమ్మలు అంటే ప్రతి ఒక్క చిగుళ్ళలో 4-5 పూలు వచ్చింది. ఈ 4-5 పూలు రావడం చాలా తక్కువ అన్నమాట. ఎప్పుడు మనకు 2-3 ఇట్లా వస్తూ ఉంటుంది, 5-6-7 ఇట్లా రావడము చాలా తక్కువ దాంట్లో వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే చాలా ఎక్కువ కొమ్మలు ఇలాగ వచ్చింది. దీనికి నేను వేసిన ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే తీసుకున్న జాగ్రత్త కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఈ వీడియో తీయటానికి కొన్ని రోజులు ఆగి ఇందులో రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. ఇంతకన్నా ముందు వచ్చిన చిగుళ్ళు మీకు చూపించాను, ప్రూన్ చేస్తే ఎట్లా చిగుళ్ళు వచ్చింది అనే మ్యాటర్లో మీకు చూపించాను. ఇంత అప్పుడు మొగ్గలు లేకుండే ఇప్పుడు మొగ్గలు వచ్చింది, చూసారా ఇంత చక్కగా రిజల్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటే పాయింట్ చూద్దామండి. మీరు స్కిప్ చేయొద్దు ప్లీజ్, దయచేసి స్కిప్ చేస్తే నేను చెప్పే టిప్స్లు మీరు మర్చిపోయి మిస్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు చూడండి, పూలు ఒక చిగుళ్ళ పూలు అయిపోయింది అనగానే చాలామంది ఏం చేస్తారంటే దాన్ని అలాగే వదిలేస్తారు. కొంతమంది ఏదో వాళ్ళు తెలిసిన వాళ్ళు దాన్ని పించింగ్ చేయడం ప్రూనింగ్ చేయడం చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్తాను, ప్రతి ఒక్క పూల మొక్కలకు కూడా పూలు అయిపోగానే ఆ సీజన్ అయిపోగానే మనం దాన్ని ప్రూన్ చేస్తూ ఉండాలి. గులాబీ కానివ్వండి, చామంతులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఎండిపోయింది అయిపోయింది అనగానే దాన్ని మనం పించింగ్ చేయాలి, ప్రూనింగ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే సైడ్ నుంచి ఇంకొన్ని చిగుళ్ళు వచ్చి దాంట్లో పూలు పూస్తూనే ఉంటాయన్నమాట. ఈ టెక్నిక్ మన మల్లె మొక్కలకు ప్రతిసారి చేస్తున్నా కూడా మీకు ఎంతో కొంత పూలు సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటుంది, గ్యారంటీ చెప్పగలుగుతాను నేను. కాకపోతే ఓపికతో మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో నేను ఒక కుళ్ళిపోయిన మొగ్గ చూపిస్తున్నాను. ఇది ఎందుకు కుళ్ళిపోయింది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. తర్వాత ఈ పూలు మీరు గమనించి ఉంటే ఎంత పెద్ద పెద్దగా ఎంత హెల్దీగా వచ్చిందో అది కూడా మీరు తెలుసుకుంటారు. ఇంత పెద్ద పెద్ద పూలు రా, ఇది చాలా సన్నటి పూల మొగ్గ జాతిది అన్నమాట. ఇది సన్నగా ఉంటుంది, కాకపోతే చాలా పెద్ద పెద్ద పూలు పూసింది. ఇంకా నెక్స్ట్ నేను మట్టి మీకు ఇచ్చేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. చూసారా నా కుండీలో ఎప్పుడు మట్టి ఈ కండిషన్లోనే ఉంటుంది. ఈ కండిషన్లో మట్టి ఉంటేనే మొక్క హెల్దీగా ఉంటుంది. దీనికి నేను ఎలాంటి మట్టి మిశ్రణం తీసుకున్నాను అనేది ఫస్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు లింక్ ఇస్తాను, ఒకసారి చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక కుండీలో ఉన్న మొక్క. దీంట్లో మొగ్గలు మీరు గమనించి ఉంటే దీంట్లో మొగ్గలు లేవు, అంటే 1-3 అట్లా ఉన్నాయి అంతే తప్ప ఎక్కువ దానికి మొగ్గలు రాలేదు. ఎందుకు రాలేదు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి అవసరం దానికన్నా ఎక్కువ దీనికి ఆకులు వచ్చేసిందనమాట. దీనికి ఆకులు ఎందుకు వచ్చిందంటే నేను ఒక మీకు ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేయాలని దీనికి నైట్రోజన్ ఉన్నది ఎక్కువ వేసానన్నమాట. నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారీ విధానం అంతా మీకు చూపిస్తూ ఉంటాను కదా, అది తీసుకొచ్చి ఇందులో వేసేసేయడం వల్ల దీంట్లో ఆకులు ఎక్కువ వచ్చింది, పూలు తక్కువైపోయింది. సో ఇది ఎలా దీనికి ఏం చేయాలనుకుంటే అన్ని ఆకులు కట్ చేసేసేయాలి. అన్ని ఆకులన్నీ తీసేసి అంటే ఆకులు దూసేయడం ఏదో చెప్తారు కదా, అట్లా అన్ని ఆకులన్నీ తీసేసి ఆ వీక్గా ఉన్న సన్నగా ఉన్న ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేసేయాలి. దీనివల్ల మనకు హెల్దీగా ఉన్న చిగుళ్ళు నెక్స్ట్ వస్తుంది. ఈ నెక్స్ట్ రావటానికి కూడా మనం దానికి ఫర్టిలైజర్స్ కూడా వేయాలి.
మన ఆర్గానిక్ ఫర్టిలైజర్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకొని అది వేస్తుంటేనే మంచిగా పెళ్ళావుగా ఉన్న కొమ్మలు వస్తుంది. లావుగా ఉన్న కొమ్మలు, బలంగా ఉన్న కొమ్మలు ఉంటేనే అందులో మొగ్గలు పెద్ద పెద్దగా లావు లావుగా చక్కగా వస్తాయన్నమాట. అదొకటి మీరు గుర్తుంచుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను చూడండి, ఇది ఒకే స్ట్రైట్ కొమ్మ వచ్చింది, దాంట్లో మొగ్గలు చూసారా, ఒకటే మొగ్గ వచ్చింది. అంటే ఆకులు ఎక్కువ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తుంది. ఏ పూల మొక్కలు కానివ్వండి, కూరగాయల మొక్కలు కానీ ఎక్స్ట్రా ఉన్న ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఆకులన్నీ తీసేసాము, దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్, చాలామంది దాన్ని కంపోస్ట్ బిన్లో వేస్తారు, అవసరం ఏమి ఉండదు మల్లె మొక్కలకి, దాని కింద వేసేసి ఉండవచ్చు అనమాట. కాకపోతే చీడపీడలు ఉన్న ఆకుల్ని మనం దాంట్లో కుండీలో వేయకూడదు. ఇది హెల్దీగా ఉన్న ఆకులు కాబట్టి నేను వేసాను. ఇది మల్చింగ్ లాగా ఉంటుంది, దీనివల్ల ఏంటంటే ఇందులో ఉన్న సూక్ష్మ పోషకాలు హెల్దీగా ఉంటుంది. దీనిపైన మనం ఒక లేయర్ ఇంకో లేయరు ఈ ఎండుటాకులు వేసేస్తే ఒక 15 డేస్లో ఏమవుద్దంటే మంచి కంపోస్ట్గా తయారైపోతుంది. మనం దాన్ని సపరేట్గా కంపోస్ట్ చేసుకునే అవసరమే ఉండదు. సో ఇలాంటి ఆకులు కూడా మనం ఆ కుండీలో వేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఎలాంటి కంపోస్ట్ వేయాలి దీనికి? ఇది ఆర్గానిక్ ఎన్పికే అనమాట. దీని తయారీ విధానం కూడా నేను ఒక వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడలేని వాళ్ళకి లింక్ ఇస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. దీంట్లో ఏమేమి కలిసింది? వాడి పడేసే టీ పొడి కలిసింది, తర్వాత ఎగ్షెల్ పౌడర్ వేసాను, తర్వాత కొంచెం ఏం చేశానంటే ఈ అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, దాన్ని మనం డ్రై చేసి మిక్సీ పట్టిన సన్నటి పౌడర్ కూడా మిక్స్ చేశాను అన్నమాట. అంటే దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఎగ్ తినలేని వాళ్ళ కోసమని నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎగ్ తినలేని వాళ్ళు ఈ ఆరెంజ్ పీల్తో పౌడర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, ఎన్పికె తయారీలో యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ ఎన్పికె తీసుకున్నాం, దీన్ని ఎలా మొక్కలకి ఇవ్వాలి? చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా కుండీలో వేసేస్తారన్నమాట, ఒక కొంచెం తీసేసుకుంటారు అలాగే వేసేస్తారు. అలా వేయకుండా మట్టిని లూజ్ చేసేసి మనం ఈ ఎన్పికె పౌడర్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని మిక్స్ చేసేయాలి మట్టిలో. ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే కింద వరకు వెళ్ళిపోతుంది, ఒకే సైడ్లో అది కుప్పగా ఉండదు. తర్వాత మన మొక్కలు వేర్లకి అది అందేటట్టు ఈజీగా తీసుకుంటాయి. దీనికి చిన్న చిన్న ఈ ఫీడర్ రూట్స్ అని ఉంటుందన్నమాట. దాని పని ఏంటంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది, అవి ఇలాంటి కంపోస్ట్ మట్టిలో ఉన్న తీసుకొని మొక్కలకి అందించే పని చేస్తాయి. నేను చూపిస్తాను చూడండి, ఇందులో అది ఎలాగుంటుంది, ఫీడర్ రూట్స్ ఎలాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసారా. ఇది ఫీడర్ రూట్స్, ఆ కొద్ది లావులు ఉన్నది రూట్స్ అన్నమాట. ఆ సన్న సన్న వెంట్రుకలాగా ఉంటుంది కదా, అవే తీసుకొని మొక్కలకి అది తీసుకుంటుంది, పోషకాల్ని తీసుకొని అందిస్తుంది. తర్వాత మనం దీని మీద మల్చింగ్ చేసేసి వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కంపోస్ట్ వేయడం వల్ల ఏంటంటే ఈ పూలు అయిపోయేసరికి ఒక వారం 10 రోజులు పడుతుంది, అప్పటికి ఈ కంపోస్ట్ అంది మళ్ళీ మొక్కల్లో హెల్దీగా చిగుళ్ళు వస్తుంది. హెల్దీగా చిగుళ్ళు వచ్చిందంటే మళ్ళీ పూలు ఫుల్గా పూస్తాయి అన్నమాట. ఓకేనా? సో మొగ్గలు ఉన్నప్పుడే మనం ఇలాంటివి చేసుకోవాలి, మొగ్గలన్నీ అయిపోయిన తర్వాత చేసుకుంటే లేట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఇంతకన్నా ముందు మీకు చెప్పాను ఈ కుళ్ళిపోయిన మొగ్గలు ఎందుకు అలా కుళ్ళిపోయింది అని చెప్తాను అన్నాను. ఇది వాటర్ ఎక్కువ అవడం వల్ల కుళ్ళిపోయింది. ఈ వాటర్ ఎందుకు ఎక్కువ వేసాను అంటే నాది పెద్ద పైప్ అనమాట, చాలా పోర్స్ నుంచి వస్తుంది. వేరే మొక్కలకి వేసేటప్పుడు వాటర్ వేసేటప్పుడు దీనికి ఇది ముందుగా ఉంది కాబట్టి దీనికి ఎక్కువ నీళ్లు పడిపోయి కొన్ని పూలు ఇలా కుళ్ళిపోయింది. సో దీనికి ఏంటంటే మన సొల్యూషన్ ఏంటంటే దీనికి మనకు తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఏమైనా ఇంకా చీడపీడలు ఏమైనా వచ్చినప్పుడు అప్పుడప్పుడు మన వేపాకు కషాయం అలాంటివి ఏమైనా వేసుకుంటూ ఉంటే అది ఇదైపోతుంది, తగ్గిపోతుంది. ఇంకా దీనికి ఆకుముడత ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆకుముడత కూడా నా ఛానల్లో ఇది ఉంది, వీడియోస్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు చూడండి. ఆకుముడత వస్తే ఏం చేయాలి అనేది కూడా నేను 2-3 వీడియో చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదండి మల్లె మొక్క సీక్రెట్స్. అంటే పూలు అయిపోగానే దానికి మళ్ళీ మనం పించింగ్ చేసి ప్రూనింగ్ చేసి కంపోస్ట్ వేస్తే అప్పుడప్పుడు దానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తూ ఉండాలి. 10 డేస్కి ఒకసారి, 12 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయాలి. మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ నా ఛానల్లో బోలే రకాలుగా చెప్తూ ఉంటాను, ఏదో మనకు అందుబాటులో ఉన్నది వేసేస్తూ ఉంటే మనం పూల మొక్కలు
ఎప్పుడు ఫుల్గా మల్లెపూలు పూస్తూనే ఉంటుంది. అది మనకు ఎప్పుడు దేవుడికి కానీ మనకు కానీ యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఉంటానండి, బాయ్.